బియ్యాల వారితో ఈ రోజే ఫోన్ లో మాట్లాడాను. వాళ్ళ ఊరు అచ్చిరాలేదని శోభన మద్రాసు లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓ వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందట, నువ్వు సెలవు పెట్టు. ఆరోగ్యం జాగ్రత్త. వారం రోజుల్లోనా? అలా ఉన్నారంటే ఎనీథింగ్ సీరియస్? మా నాన్నగారి నుంచి ఉత్తరం వచ్చింది, వారం రోజులు ఏర్పాటు చేశారట. ఏంటి? అదే ఫస్ట్ నైట్. ఈ వారం రోజులు మీరు బుద్ధిమంతుల బిహా చేస్తే మంచి సార్. నేను ఆఫీస్ సెలవు పెట్టేస్తాను. నథింగ్ డూయింగ్. ఇవాళ రాత్రి మనం కలుస్తున్నాం. ఎక్కడ సార్? ఓ చోట. పరుపులు దిళ్ళు చచ్చే నున్న చోట. ఇంటి యజమాని చస్తే చావన్ చోట. ఇదే ట్రావెలర్స్ బంగ్లా. వాచ్మెన్ ఉన్నాడు లేదు చూద్దాం పద. ఇక్కడ సూట్ ఏదైనా ఖాళీ ఉందా? ఇంత సూట్ ఖాళీ ఇరుకు, పక్కన సూట్ ఆళ్ళు ఇరుకాంగ. ఎవరున్నారు? యారో స్టూడెంట్స్ మా పార్టీ నడుకుది. స్టూడెంట్స్ ఉన్నారంట, డ్రింక్ పార్టీ అమ్మో. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. కూర్చోకు. వాడు పడుకున్నట్టు దీని మీద అసహ్యంగా. ఆ టెల్లి దుప్పుడు పట్టు. ఏమైంది? లోపలికి ఎలా వచ్చారు మీరు? వాచ్మెన్ కి 50 రూపాయలు ఇచ్చి టిక్కెట్లు కొన్నాం. టికెట్లు ఏమిటి? అదే బ్రదర్, ఈ బ్లూ ఫిల్మ్ కి. అవునమ్మా, మత్తు ఇంజక్షన్ ఇచ్చాను, రేపు పొద్దున దాకా లేవరు. వినాయకుడి కళ్యాణం, వినాయకుడి కళ్యాణం. మా జీతు గారి దగ్గర ఫోక్సో ఎన్ఆర్ ఉంది, అందులో బెడ్ ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. రాత్రికి మనం దాంట్లో ఊరు చివరికి చేరుకుంటున్నాం. వ్యాన్ చాలా బాగుంది సార్. ఇంపోర్టెడ్, 100 రూపాయలు పెట్టుకున్నాడు. 1 మినిట్ ఒకసారి. డ్రైవర్ ఎందుకు తెచ్చారు సార్? నేను వద్దన్నాను, మా వాడి సేఫ్టీ తీసుకెళ్ళని బలవంతం చేశాడు. ఈ అద్దాలకి కర్టన్స్ ఉంటే బాగుండే సార్. తొందరపడదు, కాస్త ముందుకెళ్ళి ఊరు దాటాక ఏ తోపులో నాపిద్దాం. ఇదిగో బాబు, రోడ్డు కట్టేసిన స్టేజ్ కట్టారు. ఏమిటి డ్రామా ఉందండి ఇక్కడ? తెల్లారిపోతుంది సార్. మనకు మోక్షం లేదు, కసిపు నువ్వైన పడుకు. ప్లీజ్ పడుకు. తర్వాతి అంశం బేబీ కవిత నృత్య ప్రదర్శన ఇంకొద్ది క్షణాలలో ప్రారంభించబడుతుంది. మీ ఆస్తి చూస్తే జాలేస్తుంది, మీకోసం హోటల్కి వస్తాను. థ్యాంక్ యూ. రేపు రాత్రికే నా ఫస్ట్ నైట్. నేను ఎలాగో 4 రోజులు సెలవు పెడతాను, నువ్వు కూడా లీవ్ పెడితే. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది సార్. జాలి పడొద్దు మాకి, ఇష్టపడితే సెలవు పెట్టు. విత్ ప్లెషర్ సార్. Somebody had sent this message to you, madam. Thank you. I'm sorry, Maggie. నా మనసే ఒకటి నాకు ప్రార్థమైంది. ఇన్నాళ్ళు మనకి ఏదో ఒకటి అడ్డుపడడంతో పట్టుదల పెరిగి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. ఇప్పుడు మనకి ఈ రూమ్లో ఏ అడ్డు లేదు, ఏ భయం లేదు. అయినా ఇప్పుడు కొత్తగా నా మనసు నాకు ఎదురు తిరుగుతుంది మాగి. నా లక్ష్మికి అన్యాయం చేయకూడదు అనిపిస్తుంది. శీలవతైన భార్య దొరకాలని మగవాడు అనుకున్నట్టే తన భర్త గుణవంతుడు కావాలని ఆడపిల్ల కోరుకోవడం తప్పు కాదు. ఒక్కరోజు తేడాలో నాకుగా నేను మాయన మత ఏర్పరచుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. పెళ్లికి ముందు నేను అనుభవం కోరుకున్నట్టే లక్ష్మీ కోరుకుని మరో మగాడితో తొలిరాత్రిని పంచుకుంటే, ఓ గాడ్, ఆలోచన వస్తేనే భరించలేకపోతున్నాను. ఇన్నాళ్ళు ఈ ఆలోచన రానందుకు సిగ్గుపడుతున్నాను. ఒక్కటి మాత్రం నిజం మాగి, ఈ వారం రోజుల్లో
నీతో మానసికంగా దగ్గర కావడంతో నాలో పిరికితనం భయం బెదిరిపోయాయి. ఈ పాఠాలు నాకు నేర్పినందుకు, నాకు అవసరమైన శిక్షణ ఇచ్చినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు తెలియచేయాలో తెలియట్లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యాగీ. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. ఎవరైపోయావరా? అక్కడ వియాల వారి కార్యాలు తిరుగుతున్నారు. ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. సర్లే పదపరా. ఎక్కడికి? అదేమిటిరా, శుభకార్యం సవేరా హోటల్లో ఏర్పాటు చేశారు. గారు ఇలాంటి హోటల్ ఎందుకండి? మరేం లేదు, మా ఊరు అచ్చరాలు కానీ ఈ ఊళ్ళో ఏర్పాటు చేశాం. మీ ఇంట్లో అయితే మీకు ఇబ్బందిగా ఉంటుందని రండి. పోనీ, ఇంకో హోటల్కి ఎక్కడికైనా పెడతాం. ఇంకో చోటు ఎందుకండి, ఇది మన తెలుగు వాళ్ళ హోటల్. రండి పదరా. రండి బాబు, రండి లిఫ్ట్లో వెళ్దాం. పోతండి, మెట్ల మీద నుంచి అడదాం. ఈ రూమ్ 101. 101? గుడ్ ఈవినింగ్ సార్. వెర్ ఇస్ యువర్ ఫ్రెండ్ సార్? ఫ్రెండ్ అంటాడు ఏమిటి? అదే, నేను మా ఫ్రెండ్ పోయిన వారం ఇక్కడికి వచ్చాం అనమాట. అది ఇంకా గుర్తుంది వాడికి. వెళ్ళి బాయ్, వెళ్ళి పనిచేసుకోబా. రండి రండి. ఏర్పాటు దూరం అంటే మీరు ఇక్కడ కూర్చున్నారు ఏమిటి? చదివేస్తుంది బాబు. వేస్తుంది, మరి ఎయిర్ కండిషన్ లేదు కదా. లేవండి లేవండి. ఈ హోమాలు ఇక్కడ చేస్తే బాగుండదు, హోటల్ మేనేజ్మెంట్ ఊరుకోదు. వాళ్ళతో అన్ని వివరంగా మాట్లాడానండి, అన్ని శాస్త్రోక్తంగా జరిగి తీరాల్సిందే. ఏమంటారు బాబు గారు? రామలకు లాంటి మాట అన్నారు. ఆలస్యం జరిగి కానివ్వండి బాబు. నీవే స్నానం చేస్తున్నారా? నీవే తీసుకోండి దానికే. పదండి, అదృష్టవంతులు మీరు, ఇక్కడే దొరికాను. వెళ్ళుడు వెళ్ళుడు, పోండి పోండి, గో గో. ఏమైంది పిల్ల? బాబు, ఈ చెట్టు పారిజాతం? సరే, నన్ను అడిగారు, నాకు సరిగ్గా కనపడి రావడమ్మా. బాబు దారి టు. థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ పెట్టే చూడయ్యాడునైనా తీసుకొచ్చాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాటిలో వాళ్ళు నన్ను బిల్లు కట్టమన్నారు. ఇప్పుడు నేను ఎవరిని చేయాలి? నన్ను మాత్రం కాదు నాయన, వేసింది చాలు. నీకు చేతులు దొరకబడతాయి, అది సహజం. ఓపిక ఉంటే హోటల్ వాళ్ళని వెయ్యి. మరి ఉసుకోల్పండి, ఉసుకో ఉసుకో.